పితృదేవతలు మాతృదేవతలు వెళ్ళిపోయిన రోజున వాళ్ళకి మనం ఒక పిడికెడు నువ్వులు నీళ్లు విడిచిపెడితే, వాళ్ళు వెళ్ళిపోయిన రోజున ఏ నువ్వుల నీళ్ళైతే వదులుతామో ఆ నీళ్ళకి వాళ్ళు సంతసించి దేవతలకి మన గురించి సిఫార్సు చేస్తారట. మేము వెళ్ళిపోయిన రోజు వీడు నువ్వుల నీళ్లు వదిలాడయ్యా, ఎన్ని నువ్వులైతే నేల మీద వదిలాడో అన్ని వేల సంవత్సరాలు సంపదని నీవు వాడింట్లో వదిలిపెట్టు అంటారు. పితృదేవతా శ్రాద్ధం చెయ్యని వాడికి దరిద్రం కలుగుతుంది. చాలామంది మా నాన్న ఏమీ ఇవ్వకుండా చచ్చాడండి, హద్దిరం పెట్టడమే అనవసరం వాడికి, ఏమీ ఇవ్వకుండా చచ్చాడు, ఈ ఏడుపులు ఏడుస్తుంటారు. వాడు చాలా తెలివిగలవాడు, ఇస్తే నువ్వు నిలుపుక చావలేవని ఇవ్వకుండా చచ్చాడు. నువ్వు నిలుపుకునేవాడైతే నీకు ఇచ్చే పెడతాడు కదండి. ఇంకా ఒక మంచి ధర్మ సూక్ష్మం చెప్పారు శ్లోకంలో, ఏమి ఇవ్వాలండి తల్లిదండ్రులు ఇంత మంచి శరీరం ఇచ్చారు, ధర్మకార్యం చేయటానికి ఇంత శరీరం ఇచ్చారు, మంచి మాటలు వినటానికి చెవులు బాగా పనిచేస్తున్నాయి, కాస్త భగవన్నామం చేయడానికి 32 పళ్ళు కదలకుండా వాటి వాటి స్థానాల్లో ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు లేకుండా మంచి క్షేత్రానికి వెళ్ళటానికి శరీరం సహకరిస్తున్నది, ఇంకా ఏమివ్వాలి తల్లిదండ్రులు చెప్పండి. నిజమైనటువంటి భగవన్నామం చేసేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్య దేహాన్ని ఇచ్చారు, ఇక అదే కావాలి మనకి, ఇంకంతకించే ఏమవసరం లే, మిగతావన్నీ నాస్తి, అదొక్కటే ఆస్తి. అటువంటి తండ్రికి శ్రాద్ధం పెడుతున్నాడు. మండన మిశ్రుడు కర్మఠుడు కర్మజడులు అంటారు. సన్యాసి తద్దినానికి రాకూడదు, వస్తే తద్దినం మైలబడిపోతుంది. తలుపు వేసింది, శంకర్ల వారు తలుపు కొట్టారు, లోపల నుంచి మండనుడు ఎవరు అని అడిగారట. ఆచార్యస్వామి నేనే అన్నారట. నేనంటే అన్నారట ఆయన, అదేదో చెప్పడానికి వచ్చా అన్నాడు ఈయన. ఇక్కడే ఒక చిన్న విశేషం చెప్తారు. రామచంద్రమూర్తి రాజ్యపాలన చేస్తూ ఒక అర్ధరాత్రి సమయంలో వశిష్ఠుల వారింటికి వెళ్ళారట. వెళ్ళి తలుపు తట్టారట. వశిష్ఠుడు తలుపు తీయచ్చు కదా, తీయకుండా ఎవరో అని అడిగారట. రాముడు వారు నేనే అన్నారట. ఆయన ఇంకా తెలివిగా నేనంటే అని అడిగారట. అయ్యా అదేదో తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చా, కాస్త తలుపు తీసి తెలియదురు. ఆత్మ అనాత్మ విచారం, అందుకే 24,000 శ్లోకాల రామాయణము 32,000 శ్లోకాల యోగ వాసిష్టము కలిపితేనే రామాయణానికి సమగ్ర స్వరూపము అని చెప్తారు పెద్దలు. నేను సన్యాసిని అన్నాడు. సన్యాసుల్ని నేను చూడను అన్నాడు. నేను చూసే నియమం నాకుంది అని యోగమాయతో లోపలికి వచ్చేశాడు శంకర్ల వారు. మండనుడు మండిపడ్డాడు. దొంగ వలే మాయుట దూరినావా ఉండితయతి, గజ దొంగ వలే మాయుట చంగావుల ధరించి సికజంద్యముడ తీసి, గజ దొంగ వలే మాయుట. వాళ్ళు ఎంత బాగా తిట్టుకున్నారో చూడండి, తిట్లల్లో కూడా అందం ఉంటాయి. ఏరా పుల్లకళ్ళు తాగొచ్చావా అని అడిగారట మండల వారు శంకర్ల వారిని చూసి. శంకర్ల వారు నవ్వుతూ, అయ్యా మీరు నాకంటే చాలా గొప్పవాళ్ళు, నాకు కళ్ళు రంగే తెలీదు, తమకి రుచి కూడా తెలుసంటే ఎప్పుడైనా అనుష్ఠానం చేశారేమో స్వామి. అంత పరిహాస ప్రసంగం. శ్రాద్ధంలో భోక్తల స్థానం చూడండి. అది ఎవరు భోక్తలుగా కూర్చున్నారంటే, ఒక భోక్తగా వ్యాసమహర్షుల వారు కూర్చున్నారట, ఒక భోక్తగా జైమిని మహర్షుల వారు కూర్చున్నారు, ఒక భోక్త శ్రాద్ధ సంరక్షక శ్రీ మహావిష్ణు స్థానం అంటారు, విశ్వదేవతా స్థానం, అది ఖాళీగా ఉంది. మండనుడు శంకరుణ్ణి దూషిస్తుంటే వ్యాసుడు మందలించాడు. అభ్యాగత స్వయం విష్ణు అను బుధసూక్తి గ్రహింపుము, తుభ్యం నమయని భక్తితో నీ వాతని పూజింపుము. ముందర అతన్ని అభ్యాగత స్నానంలో విశ్వదేవతా స్థానంలో కూర్చోబెట్టి శ్రాద్ధం చేయి మండనా అని వ్యాసుడు మందలించాడట. వ్యాసుల వారు ఒక భోక్త, జైమినీల వారు ఒక భోక్త, శంకర్ల వారు ఒక భోక్త, అట్లాంటి భోక్తలు దొరికితే అది తద్దినం, లేకపోతే దుర్దినమే. మా ఇంటికి ఆ మధ్య ఒక కొత్తవాడు వచ్చేవాడు. ఈ చిన్నవాళ్ళు పౌరోహిత్యంలోకి దిగిన తర్వాత కొంత ఇబ్బందులు ఏమిటంటే వాడికి తెలిసావదు. మా ఇంటికి వచ్చేవాడు అడిగారు, తెల్లవారితే మా తండ్రి గారి శ్రాద్ధం, ఒరే మా ఇంటికి మంత్రం చెప్పడానికి రారా అన్న, వాడు కొంచెం క్వాలిటీగా బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మంటారా అని అడిగారు. నేనన్నాను సద్దన్నం తింటారా, మా పితృదేవతలు తరిస్తారు, అట్లా ఉంది లోకం. వాళ్ళది నిజమైనటువంటి శ్రాద్ధం. భోజనం అయిపోయింది, వాదనలోకి దిగారు. కర్మసిద్ధాంతం మీద మండనుడు, బ్రహ్మసిద్ధాంతం మీద శంకరుడు. చూడండి ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఏమి అంటే,
కుమారుల భట్టు, మండనుడు, హస్తామలకుడు వీళ్ళంతా పూర్వమీమాంసా శాస్త్ర పండితులు. శంకర్ల వారు ఒక్కడే ఉత్తరమీమాంసా పండితుడు. అందుకనే పూర్వమీమాంస మీద ఎప్పుడు గెలిచినా ఉత్తరమీమాంసే గెలుస్తుంది. గెలవలసినది, గెలిచేది ఆ ఉత్తరమీమాంసే. అందుకనే శంకరుడు బ్రహ్మసిద్ధాంతం మీద మాట్లాడాడు, మండనుడు కర్మసిద్ధాంతం మీద మాట్లాడితే శంకరుడు ఒక్క ప్రశ్న వేశాడు ఆఖరిగా, స్వామి పుణ్యం వల్ల స్వర్గము, పాపం వల్ల నరకము వస్తుందంటారు, పుణ్య పాపాలు అంటకుండా ఒక వస్తువు ఉంటుంది, దానివల్ల ఏం కలుగుతుందో తమరు సెలవిస్తారా అన్నాడు. అక్కడ ఆగిపోయినాడు మండనుడు. ఎందుకంటే సకామ కర్మలు కదా వీళ్ళందరూ, నిష్కామ సంకల్పం కాదు. ఆప్తవ్యామం, అతిరాత్రం, పౌండరీకం, శాంతపనం, వాజపేయం, అశ్వమేధం, పౌండరీకం ఇవన్నీ చేస్తారు కదా వాళ్ళ కర్మఠుడు అన్నారు. కర్మలు చేస్తూనే చచ్చిపోతారు. కర్మ జడులు, కర్మలు తప్ప మరొకటి లేవు వాళ్ళకి. అప్పుడు శంకరుడు చెప్పాడు, పుణ్యము పాపము అంటకుండా ఉన్న వస్తువు జ్ఞానం నాయనా, ఆ జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పాడు ఆయన. అది విషయం మండలుడికి తెలియలేదు, శంకరుడికి తెలిసింది. జ్ఞానం చేత కైవల్యం, చూడండి, భక్తి చేత కైవల్యం రాదు, భక్తి చేత జ్ఞానం కలగాలి, జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. అందుకనే భగవద్గీతని కూడా మూడు షట్కాలుగా చెప్పారు, భక్తి షట్కము, కర్మ షట్కము, జ్ఞాన షట్కము. ఆ జ్ఞానం తర్వాత పరమపదానికి వెళతాము. మండను ఓడిపోయినానన్నాడు. మండనుడి భార్య ఉభయభారతి, ఆవిడ వీళ్ళిద్దరికీ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇద్దరూ కూర్చొని వాదన చేస్తుంటే ఇద్దరి మెళ్ళల్లో మల్లెపూల దండ వేసిందిట. ఎవరి వాదనలో పస ఉండదో వాళ్ళ మెళ్ళో మాల వాడిపోతుంది అని చెప్పిందిట ఆవిడ. అది ఆ రోజుల్లో జడ్జిమెంట్ అలా ఉండేది. న్యాయమూర్తులు లేకపోయినా న్యాయం 100% జరిగేది. న్యాయమూర్తుల ఎదుటి అన్యాయం బాన్యాయంగా జరిగిపోతున్న రోజులు ఇవి. కొంతకాలానికి శంకర్ల వారిని మధ్యాహ్నం పూట భిక్షకు లెమ్మనేది, మండనుణ్ణి దేవతార్చనకు లెమ్మనేది. గృహస్థుని మీరు మడిగట్టుకోండి, దేవతార్చనకు అనాలి, యతిని మీరు భిక్షకి దయచేయండి అన్నారు. ఇంటాయన మెళ్ళో మాల వాడుముఖం పట్టింది. ఉభయభారతి చూసింది, స్వామి మీరిద్దరూ ఇక భిక్షకి దయచేయండి. మండనుడు ఓడిపోయినాను అని ఒప్పుకున్నాడు. వీళ్ళకి ప్రతిన ఏమిటి అంటే పందెం, శంకరుడు ఓడిపోతే పెళ్లి చేసుకోవాలి, మండనుడు ఓడిపోతే సన్యసించాలి. ఒకళ్ళకి కాషాయ బట్టలు, ఒకళ్ళకి మధుపర్కాలు సిద్ధం చేసింది ఆవిడ, ఎవరికి ఏవి పనికి వస్తాయో అని. శంకరుడు ఓడిపోలేదు కానీ మండనుడు ఓటమి బాట పట్టాడండి. ఓడాను అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే కర్మసిద్ధాంతం ఎప్పటికైనా రెండవ స్థానమే, జ్ఞాన సిద్ధాంతమే ఉత్కృష్ట స్థానము. ఆ జ్ఞాన సిద్ధాంత ప్రతిపాదకుడు శంకరుల వారు. ఉభయభారత్ అడ్డుపడ్డది, నాయనా నీకు ఇంకా రన్నర్స్ ట్రోఫీనే వచ్చింది, 2020 గెలవాలి నువ్వు, అప్పుడు కదా వరల్డ్ కప్ ఇచ్చేది, భర్త శరీరంలో సగం నేనున్నాను కాబట్టి నన్ను కూడా జయిస్తే నీకు పూర్తి విజయం కలిగింది అని ప్రకటిస్తాను అన్నాడు. ఇక్కడో ధర్మ సూక్ష్మం ఉన్నది, యతులు ఆడవాళ్లతో మాట్లాడకూడదు, మాట్లాడితే యతి నియమ దోషం వస్తుంది, మాట్లాడకపోతే ఓడిపోయినట్లవుతుంది. ఏం చెయ్యాలి అంటే ఆవిడ కొన్ని రిఫరెన్సులు చూపించింది. జనకుడితో సులభ వాదించింది, యాజ్ఞవల్కుడితో గార్గి వాదించింది, నీకు తప్పుండదు, మనస్సు అందులో లగ్నం చేయకుండా వాదించు, నీకు పుణ్యము లేదు పాపము లేదు, మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయం.